హలో గైస్, నేను మీ మునేష్ని. ఈరోజు నేను టీచింగ్ యాప్టిట్యూడ్ మీద ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అంటే ఓవర్ వ్యూ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయను. సో ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ యూజీసీ నెట్ పాస్ అయిన వాళ్ళకి పేపర్ 1 వస్తుందన్నమాట, అంటే పిహెచ్డి ఎంట్రన్స్కి అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కావాలనుకునే వాళ్ళకి ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ చాలా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ టాపిక్ వచ్చి, సో టీచింగ్, అసలు టీచింగ్ అంటే ఏంటి, దాని నేచర్ ఏంటి. సో టీచింగ్ అంటే, సో ఇక్కడ ఫస్ట్ ప్రొఫెషనల్ యాక్టివిటీ అని ఉంది. సో ప్రొఫెషనల్ యాక్టివిటీ అంటే ఏంటి? సో టీచింగ్ అంటే ఒక ప్రొఫెషనల్ యాక్టివిటీ. సో వై అంటే, ఒక టీచర్ అనేవాడు తన లివింగ్ కోసం టీచింగ్ కూడా చేస్తాడు. సో అదంటే దానివల్ల అతనికి మనీ అనేది వస్తుందన్నమాట. సో ఒక వృత్తి అనమాట, అంటే ఒక జాబ్ అనమాట టీచింగ్ అంటే. సో నెక్స్ట్ వచ్చి ఇంటరాక్టివ్ ప్రాసెస్. సో టీచింగ్ అనేది ఇంటరాక్టివ్ ప్రాసెస్ అని మనం ఎలా చెప్పచ్చు? సో ఒక స్టూడెంట్కి టీచర్కి మధ్య ఇంటరాక్షన్ అనేది ఉండాలి. సో ఎందుకు ఉండాలి? సో ఇప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత టీచర్, సో స్టూడెంట్కి చాలా డౌట్స్ వస్తాయి, ఆ డౌట్స్ క్లియర్ చేయాలి. సో ఇదంతా ఎన్ని ఇంటరాక్షన్ ప్రాసెస్. సో టీచింగ్ అంటే ఒక ఇంటరాక్టివ్ ప్రాసెస్ కూడా అవుతుందన్నమాట. సో నెక్స్ట్ ఏంది, టీచింగ్ అనేది ఒక ఆర్ట్ అవ్వచ్చు, ఒక సైన్స్ అన్న అవ్వచ్చు. సో ఆర్ట్ అని ఎలా చెప్తావు? సో ఆర్ట్ అంటే, సో ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో టీచ్ చేస్తారు. నా స్టైల్ ఆఫ్ టీచింగ్ వేరే విధంగా ఉంటుంది, ఇదే కాన్సెప్ట్ ఇంకొకరు ఇంకో విధంగా చెప్తారు. సో ఇది ఒక క్రియేటివ్ ప్రాసెస్ అనమాట. సో ఇది ఒక కళ, ఆర్ట్ అనమాట, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. సో సైన్స్, సైన్స్ అని మనం టీచింగ్ని ఎలా అంటాం? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క క్రియేటివ్నెస్ అనేది ఉంటుందన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు, దాన్ని ఆర్ట్ అన్నాం. సైన్స్ అంటే, సైన్స్ అంటే ఒక ప్రాసెస్. సో ఒక ప్రాసెస్ ప్రకారం, ఒక ప్రాసెస్ అన్నమాట. సో ఎలా అంటే, ఇప్పుడు నేను టీచింగ్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ రాస్తారు, ఒక సిస్టమేటిక్ వేలో జరుగుతుందన్నమాట టీచింగ్. సో ఒక స్టూడెంట్ ముందు కాన్సెప్ట్ టీచ్ చేసిన తర్వాత, కాన్సెప్ట్ టీచ్ చేసిన తర్వాత ఎగ్జామ్ రాస్తాడు. అంటే ఇదేంది, ఒక సిస్టమేటిక్ వేలో జరిగే ప్రాసెస్. సో అందుకని టీచింగ్ని సైన్స్ అంటారు. సో టీచింగ్ని సైన్స్ అనొచ్చు, ఆర్ట్ అనొచ్చు, ఒక ప్రొఫెషనల్ యాక్టివిటీ అవ్వచ్చు, ఒక జాబ్ అవ్వచ్చు. సో ఒక లివింగ్ కోసం ఒక వ్యక్తి జాబ్ చే ఒక వ్యక్తి జాబ్ లాగా చేసుకోవచ్చు టీచింగ్ని. సో ఇంటరాక్టివ్ ప్రాసెస్ అవ్వచ్చు, స్టూడెంట్కి టీచర్కి మధ్య ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు క్లారిఫై చేసేదానికి టీచర్ అనేవాడు స్టూడెంట్కి తప్పనిసరి. సో అందుకనే ఇంటరాక్టివ్ ప్రాసెస్ అని అంటారు. సో ఇది టీచింగ్ దాని యొక్క నేచర్. టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే నథింగ్ బట్ ఎబిలిటీ టు టీచ్. యాప్టిట్యూడ్ అంటే ఎబిలిటీ టు డూ సంథింగ్, ఏదైనా ఒకదాన్ని చేయగలగటమే యాప్టిట్యూడ్ మీనింగ్. సో టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే ఎబిలిటీ టు టీచ్. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్. సో ఏదైనా ఒక ఒక పని చేస్తున్నాం అంటే దానికంటూ ఒక ఆబ్జెక్టివ్ ఉంటుందన్నమాట. సో ఇంట్లో మన అమ్మ వంట చేస్తున్నారంటే, సో దాని ఆబ్జెక్టివ్ ఏంది? మన ఆకలి తీర్చడానికి. సో అట్లానే నేను మీకు టీచ్ చేస్తున్నానంటే సమ్ నాలెడ్జ్ని మీకు ఇవ్వడానికి టీచ్ చేస్తున్నాను ఒక కాన్సెప్ట్ గురించి. సో మీలో స్కిల్స్ని పెంచేదానికి టీచ్ చేస్తున్నాను. సో స్టూడెంట్లో చేంజెస్ని, అంటే బిహేవియర్ చేంజెస్ని తేవడానికి టీచ్ చేస్తున్నాను. సో ప్రతిదానికి ఆబ్జెక్టివ్ ఉన్నట్టే టీచింగ్ కూడా ఆబ్జెక్టివ్ ఉంటుంది. నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసేదానికి, స్కిల్స్ని పెంచేదానికి, స్టూడెంట్స్ బిహేవియర్లో చేంజ్ తేవడానికి సో టీచింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఇవి, ఇంపార్ట్ నాలెడ్జ్, డెవలప్ స్కిల్స్, సో బిహేవియరల్ చేంజెస్,
తేవడానికి టీచింగ్. సో టీచింగ్ మోడల్స్ చాలా ఉంటాయి. సో వాట్ ఆర్ ద టీచింగ్ మోడల్స్? పెడగాగి, ఆండ్రోగాగి, సో నెక్స్ట్ ఏంది హ్యూటగాగి. సో మనకు యూజ్ నెట్లో మ్యాక్సిమం వినిపించేవి పెడగాగి, ఆండ్రోగాగి. సో పెడగాగి వే ఆఫ్ టీచింగ్ ఏంటంటే ప్రతి ఒక్కటి లెర్నర్కి ప్రతి ఒక్కటి క్లుప్తంగా చెప్పాలి, ప్రతి ఒక్కటి మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి, చాలా డీటెయిల్గా చెప్పాలి. అంటే కిడ్స్ అనమాట. సో అంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్లో యూస్ చేసే మోడల్ పెడగాగి అనమాట. అంటే మనం ఈ కిండర్ గార్డెన్ టీచర్స్ వస్తారు, వాళ్ళు రోట్ లెర్నింగ్ చేస్తుంటారు, బట్టి పట్టిస్తూ ఉంటారు. సో వాళ్ళు వాళ్ళ టీచింగ్ వేరే విధంగా ఉంటుంది. అంటే ఆ పెడగాగి వే ఆఫ్ టీచింగ్ యూజ్ చేసేది కిడ్స్కి అనమాట. సో వాళ్ళకి అంటే అసలు ఏం నేర్చుకున్నాం, దేనికోసం నేర్చుకున్నాం కూడా వాళ్ళకి ఐడియా ఉండదు. సో అలాంటివి వాళ్ళకి పెడగాగి వే ఆఫ్ టీచింగ్ బాగుంటుంది. సో నెక్స్ట్ ఏంది ఆండ్రోగాగి. సో ఆండ్రోగాగి వే ఆఫ్ టీచింగ్ అడల్ట్స్కి అనమాట. అంటే వాళ్ళు దేనికోసం చదువుతున్నారో తెలుసు, సో కానీ ఎలా చదవాలో తెలియని వాళ్ళకి ఆండ్రోగాగి వే ఆఫ్ టీచింగ్ అనేది ఉపయోగపడుతుంది ఈ మోడల్. సో అంటే కిడ్స్ కాకుండా కొంచెం మెచ్యూర్ అయిన పీపుల్కి యూజ్ చేసే వే ఆఫ్ టీచింగ్ అనమాట. పెడగాగి అంటే ఇక్కడ లెర్నరే సెల్ఫ్గా నేర్చుకుంటాడు అనమాట. సో ఇక్కడ సెల్ఫ్ లెర్నింగ్ అనమాట పెడగాగి. సో ఇది బ్రీఫ్గా మోడల్స్ ఆఫ్ టీచింగ్. సో ఒక టీచర్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంది? సో మెయిన్గా ఒక టీచర్కి ఉండాల్సింది సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్. సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ లేకపోతే ఇంకా ఆ టీచరు టీచింగ్కి పనికిరాడు. సో నాలెడ్జ్ ఈజ్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ అనమాట, మెయిన్ లక్షణం. సో ముఖ్యమైనది నాలెడ్జ్ సబ్జెక్టు, అంటే నాలెడ్జ్ కిందే సబ్జెక్ట్ కూడా వస్తుంది అనమాట. సో నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకా ఏ క్యారెక్టరిస్టిక్స్ ఇంపార్టెంట్? క్వాలిఫికేషన్స్. సో క్వాలిఫికేషన్స్, సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే సో స్టూడెంట్స్తో బాగా ఇంటరాక్ట్ అవుతాడు. సో అవి లేకపోతే కూడా టీచర్కి కష్టం అనమాట టీచింగ్. సో ఎక్స్పీరియన్స్, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్కి, ఒక ఎక్స్పీరియన్స్ లేని టీచర్కి మనకు డిఫరెన్స్ తెలుసు. సో ఇవి టీచర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, నాలెడ్జ్, క్వాలిఫికేషను. సో క్వాలిఫికేషన్స్ కూడా మ్యాండేటరీ అనమాట కొన్ని కోర్సెస్ టీచ్ చేసేటప్పుడు. సో నాలెడ్జ్, క్వాలిఫికేషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్. సో ఇవి టీచర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో ఇదేంది ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లూ ఎఫెక్టివ్ లెర్నర్స్ అనమాట. సో ఒక టీచరు ఎవరికి స్టూడెంట్, ఇక్కడ టీచింగ్లో టూ వేరియబుల్స్ ఉంటాయి, డిపెండెంట్ ఇండిపెండెంట్. డిపెండెంట్ వేరియబుల్ ఎవరు? లెర్నరు. ఇండిపెండెంట్ వేరియబుల్ ఎవరు? టీచరు. సో ఈ లెర్నర్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట, అంటే డిపెండెంట్ వేరియబుల్. సో లెర్నర్స్కి కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయన్నమాట. సో అవేంది? సో అసలు అతను ఎందుకు చదువుకునేదానికి వచ్చాడు, దేనివల్ల చదివేదానికి వచ్చాడు? సో ఒకటి రీజన్ ఏంటంటే పర్సనల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో సపోజ్ చాలామంది ఎంటర్ అవ్వగానే బీటెక్ తీసుకునేదానికి ఎంసెట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కొంతమంది లెర్నర్స్. అంటే వాళ్ళకై వాళ్ళ ఇంట్రెస్ట్తో రాస్తారు కొంతమంది. కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ ప్రెజర్స్. సో పర్సనల్ బ్యాక్గ్రౌండ్లో ఏంది, ఫ్యామిలీ ప్రెజర్స్ వల్ల కూడా బీటెక్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళలోనే. సో అంటే పర్సనల్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చదువుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. సో నెక్స్ట్ ఏంది, నీకంటూ ఇంట్రెస్ట్ ఉంటేనే నువ్వు ఏదైనా ఒక క్లాస్ వినగలుగుతావు. సో అప్పుడే నీకు మోటివేషన్ వస్తుంది. సో ఇవి లెర్నర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట, చదువుకునేటట్టు చేస్తాయి. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ లెర్నర్స్ వచ్చి పర్సనల్ బ్యాక్గ్రౌండ్, ఇంట్రెస్ట్, మోటివేషన్ వస్తుంది అన్నమాట. సో ఇందాక మనం టీచర్ క్యారెక్టరిస్టిక్స్ విన్నాం.
సో టీచర్కి ఉండాల్సిన మెయిన్ లక్షణం ఏంటి? సబ్జెక్టు బాగా తెలిసి ఉండాలి. సో అట్లానే లెర్నర్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ క్యూరియస్గా ఉండాలి. సో బాగా క్వశ్చన్లు అడుగుతూ ఉండాలి. సో అవే లెర్నర్కి ఉండాల్సిన మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. సో మనకు తెలిసిన మెథడ్స్ ఆఫ్ టీచింగ్స్ చాలా ఉంటాయన్నమాట. ఆఫ్లైన్ మెథడ్స్ ఉంటాయి, ఆన్లైన్ మెథడ్స్ ఉంటాయి. సో మెయిన్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఏంటి ఇక్కడ? సో మామూలు మనకు తెలిసిన లెక్చర్స్ ఏంటి, క్లాస్ రూమ్లో బోర్డు ముందు ఒక టీచర్ అలౌడ్ కొని స్టూడెంట్స్కి స్పీచెస్ ఇవ్వడం, అవి లెక్చర్స్ అనమాట. బ్లాక్ బోర్డ్ యూజ్ చేసుకోవడం, డెమాన్స్ట్రేషన్స్ అంటే ఏంటి, పీపీటీస్ అవి ఉపయోగించి క్లాసులు చెప్పడం. సో క్లాస్ రూమ్లో స్టూడెంట్స్తో డిస్కషన్స్ పెట్టుకోవడం, ప్రాజెక్ట్ మెథడ్స్, సో ప్రాజెక్ట్స్ చేయించడం. సో ఇవి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అనమాట. సో టీచింగ్ ఎయిడ్స్ అంటే టీచింగ్కి ఉపయోగపడే ఎయిడ్స్ అనమాట. ఏంటి? సో మనం చిన్నప్పుడు చూసినప్పుడు మన సోషల్ టీచర్స్ సో ఏం చేస్తారు, ఏమన్నా వరల్డ్ గురించి చాప్టర్ వచ్చిందంటే సో వాళ్ళు వరల్డ్ మ్యాప్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కటి చార్ట్స్లో చూపిస్తూ ఉంటారనమాట. అంటే వరల్డ్ మ్యాప్ చూపించడం, సో బ్లాక్ బోర్డ్స్ యూస్ చేస్తారు, సో గ్రాఫ్స్ యూస్ చేస్తారు, చార్ట్స్ యూస్ చేస్తారు, ఆడియో విజువల్ అనమాట, వీడియోస్ ప్లే చేసి చూపించడం ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి. సో గ్రాఫ్స్ ఉపయోగిస్తా టీచ్ చేయడము. సో ఇవన్నీ ఏంటి, టీచింగ్కి ఉపయోగపడే ఎయిడ్స్ అనమాట ఇవన్నీ. సో ఎవాల్యుయేషన్ మెథడ్స్, ఒక టీచరు నీకు టీచ్ చేసిన తర్వాత అన్నా ఉండొచ్చు, లేదా టీచ్ చేసేటప్పుడు కొన్ని మెథడ్స్ యూస్ చేస్తాడనమాట. ఎగ్జామ్స్ లాగా ఎగ్జామ్స్ పెడుతుంటారు. సో అంటే నువ్వు ఎట్లా పర్ఫామ్ చేస్తున్నావు, సో అసలు నీ పొజిషన్ ఏంది ఆ సబ్జెక్ట్ విషయంలో. సపోజ్ మ్యాథ్స్లో నువ్వు ఎంత, నీ నాలెడ్జ్ ఎంత ఉంది అని చెక్ చేయడం. సో దీన్నే మనం ఎవాల్యుయేషన్ అంటాం. సో మ్యాథ్స్లో నీకు ఎంత నాలెడ్జ్ ఉంది చెక్ చేయడం. సో దీన్ని మనం ఆ ప్రాసెస్ని మనం ఎవాల్యుయేషన్ అంటాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మెథడ్స్ అంటాం. సో ఫార్మేటివ్, సమ్మేటివ్, నార్మ్ అండ్ క్రైటీరియన్, రికార్డ్ బేస్డ్, సిసి. ఫార్మేటివ్ అంటే నథింగ్ బట్ కోర్స్ ఇప్పుడు సపోజ్ మనం యూనిట్ టెస్ట్లు, సో హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, సో ఇట్లా మనకు రెగ్యులర్గా టెస్ట్లు పెడతా ఉంటారు. సో అంటే రెగ్యులర్గా నిన్ను చెక్ చేస్తుంటారు, పలానా కోర్సులో నీకు ఎంత నాలెడ్జ్ ఉంది. సో ఈ విధంగా రెగ్యులర్గా వీక్లీ టెస్ట్లు ఈ విధంగా పెడతా ఉంటారు, మంత్లీ. వీటిని ఏమంటారంటే ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అంటారు. సమ్మేటివ్ అసెస్మెంట్స్ అంటే సో మొత్తం కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నీకు ఇయర్లీ నీకు టెస్ట్ అనేది పెడతారనమాట, దాన్నే సమ్మేటివ్ అసెస్మెంట్స్ అంటారు. సో ఈ విధంగా ఇయర్లీ పెట్టే వాటిని సమ్మేటివ్ అసెస్మెంట్స్, ఓవరాల్ ఎవాల్యుయేషన్ మెథడ్ అనమాట ఇది. సో నార్మ్ అండ్ క్రైటీరియన్ మెథడ్స్ అంటే సపోజ్ యువర్ ఏ క్లాస్ మెంబర్ ఇన్ ఏ 60 పీపుల్ గ్రూప్, సో నీకు 97% మార్కులు వచ్చాయి, అంటే పర్సంటేజ్ అనేది వచ్చింది. సో ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్లో, సో ఈ విధంగా 97% అనే దాన్ని అంటే ఈ విధంగా ర్యాంకింగ్ చేయడము, సో అంటే పర్సంటేజ్లు అలాట్ చేయడము. సో ఈ టైప్ ఆఫ్ మెథడ్స్ని అంటే ఈ టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మెథడ్స్ని మనం నార్మ్ అండ్ క్రైటీరియన్ మెథడ్స్ అంటాం. సో నెక్స్ట్ ఏంది, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్షన్ ఎవాల్యుయేషన్ మెథడ్స్ అనమాట. సో ఇదేంటంటే ఇప్పుడు దాకా మనం చూసింది అకాడమిక్ పరంగా. సో ఈ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అనేది నాన్ కాగ్నిటివ్ అంటే బ్రెయిన్కి సంబంధించిన యాక్టివిటీస్ కాకుండా, సో ఈ స్పోర్ట్స్ వాటిల్లో ఎవాల్యుయేషన్ చేసేదానికి ఉపయోగించే మెథడ్ని మనం సిసిఏ అంటాం. సో డొమైన్స్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. సో డొమైన్స్ ఆఫ్ లెర్నింగ్లో మనకు లెర్నింగ్ 3 టైప్స్ ఉంటాయన్నమాట. సో కాగ్నిటివ్ అంటే బ్రెయిన్కి సంబంధించిన యాక్టివిటీస్ని మనం కాగ్నిటివ్ అంటాం. సో సైకోమోటర్ అంటే మనం నథింగ్ బట్ మూమెంట్స్ గురించి స్టడీ చేయడము, అంటే మూమెంట్స్ గురించి నేర్చుకోవడం. సో వాటిని అంటే లైక్ స్పోర్ట్స్లో ఒక బాల్ని
బాస్కెట్బాల్ ని ఎట్లా నెట్ లో వేయాలి, సో ఆ మూమెంట్స్ నేర్చుకోవడం, సో వాటిని వాటికి సంబంధించిన వాటిని మనం సైకోమోటర్ కింద కన్సిడర్ చేయొచ్చు. కాగ్నిటివ్ అంటే బ్రెయిన్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నమాట. సో ఇవి రెండు డొమైన్స్ ఆఫ్ లెర్నింగ్, సో ఎఫెక్టివ్ నేను తర్వాత కామెంట్స్లో పెడతాను. సో థీరీస్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. సో లెర్నింగ్ థీరీస్ మీకు ఇప్పుడు నేను టూ థీరీస్ చెప్తాను. బ్లూమ్స్ టాక్సానమీ, నెక్స్ట్ ఏంటంటే కోన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో క్లాసికల్ కండిషనింగ్ చాలా సింపుల్ థీరీ. సో ఫస్ట్ బ్లూమ్స్ టాక్సానమీ. సో బ్లూమ్స్ టాక్సానమీ అనేది 1956లో బ్లూమ్స్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు. సో ఇక్కడ మనం ఈ పిరమిడ్ చూస్తే, సో ఇప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్ మనం అర్థం చేసుకున్నామంటే ఫస్ట్ బేసిక్ ఫ్యాక్ట్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో బేసిక్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత సో మనం ఏం చేస్తాము, సో అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత వాటికి ఒక ఎగ్జాంపుల్ ఊహించుకుంటాం. సో ఎగ్జాంపుల్ ఊహించుకున్న తర్వాత మనం రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో అప్లై చేస్తాం అన్నమాట. సో అప్లై చేసిన తర్వాత సో నువ్వేం చేస్తావు, సో వాటిని బాగా అనలైజ్ చేస్తావు, అనలైజ్ చేసి వాటిని జడ్జ్ చేయడం. సో దాన్ని ఎవాల్యుయేషన్ అంటాం. సో ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత ఇంకా నీకు బాగా నాలెడ్జ్ వచ్చిందంటే సో కొత్తగా కొత్త థీరీస్ని ప్రపోజ్ చేయడం. సో అంటే ఒక విషయం మీద నాలెడ్జ్ పెరుగుతూ వెళ్తుంది చూడండి, పైకి వెళ్తూ ఉంటే పిరమిడ్ ఒక్కొక్క లెవెల్ పెరుగుతూ ఉంటే నాలెడ్జ్ అనేది అంటే లెర్నింగ్ అనేది ఒక కాన్సెప్ట్ మీద లెర్నింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంది, అంటే నాలెడ్జ్ పెరుగుతూ ఉంది అన్నమాట ఒక కాన్సెప్ట్ మీద. సో ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఏంది, ఒక కాన్సెప్ట్ గురించి జస్ట్ ఐడియా, ఒక ఫ్యాక్ట్స్ అనే ఇంటాం. తర్వాత ఏంది, బాగా అర్థం చేసుకొని సో వాటికి ఒక ఎగ్జాంపుల్ని ఊహించుకుంటాం అన్నమాట. దాన్ని రియల్ లైఫ్లో అప్లై చేసుకొని దాన్ని బాగా అర్థం చేసుకొని సో ఏమన్నా ఎర్రర్స్ సో వాటిని జడ్జ్ చేయడము, సో ఎవాల్యుయేట్ చేస్తాం అన్నమాట. తర్వాత కొత్తగా క్రియేట్ చేస్తాం అన్నమాట, ఇంకా మనకు తెలిసిన థీరీస్ ప్రపోజ్ చేయడం. సో ఈ విధంగా లెర్నింగ్ అనేది జరుగుతుందన్నమాట కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు. సో దీన్నే బ్లూమ్స్ టాక్సానమీ అంటారు. సో ఇదేంటంటే కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒక లెర్నింగ్ అనేది ఇది ఎడ్గర్ కోన్ అని ఒక సైంటిస్టు ప్రపోజ్ చేసిన లెర్నింగ్ థియరీ. సో ఈ లెర్నింగ్ పిరమిడ్లో థియరీలో ఈ పిరమిడ్లో చూడండి, కింద ఉన్న లెవెల్ కన్నా ఈ లెవెల్ స్టేజెస్ ఉంటాయి. సో పై లెవెల్కి వెళ్ళే లోపలికి మనకు మన సెన్సెస్ అనేవి తక్కువైపోతూ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, సో టెక్స్ట్ వర్బల్ సింబల్స్ దీనికి మన ఐ ఒకటి చాలు. సో ఇక్కడేంది పిక్చర్స్ విజువల్ సింబల్స్. సో ఇక్కడేంది కళ్ళు చెవులు చాలన్నమాట వినేదానికి. సో ఇక్కడ చూడండి, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే లోపలికి మన సెన్సెస్ అనేది తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ అంటే ఏంది, అంటే మనమే ఆ సిచ్యువేషన్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినప్పుడు సో మన లెర్నింగ్ అనేది బాగా ఉంటుందన్నమాట. సో ఎవరైనా ఈ కంట్రిబ్యూట్ ఎక్స్పీరియన్సెస్ అంటే, ఎవరైనా మన ఫ్రెండ్ మనకు ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మన లెర్నింగ్ ఒక విధంగా ఉంటుంది, ఒక కాన్సెప్ట్ మీద లెర్నింగ్ అనేది. సో ఇప్పుడు ఈ పిరమిడ్లో చూడండి, ఒక్కొక్క లెవెల్ దాటుతూ ఉన్నప్పుడు సో ఇక్కడ సెన్సెస్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. సో సెన్సెస్ తగ్గిపోయినప్పుడు మన లెర్నింగ్ అనేది కూడా అంతగా ఉండదన్నమాట. ఎక్కువ సెన్సెస్ ఇన్వాల్వ్ అయితే, అంటే కింద చూడండి డైరెక్ట్గా లాస్ట్ లెవెల్, ఇది లో లెవెల్ ఉంది కదా, సో డైరెక్ట్గా మనం ఆ సిచ్యువేషన్లో కానీ ఉంటే మనకు లెర్నింగ్ అనేది బాగా ఉంటుంది. సో అంటే మన సెన్సెస్ ఎక్కువ ఇన్వాల్వ్ అయినప్పుడు సో మనం ఏదైనా కాన్సెప్ట్ని బాగా నేర్చుకుంటాం అన్నమాట. సో మన సెన్సెస్ తక్కువ అవుతున్నప్పటికీ ఏమవుతుంది, మన లెర్నింగ్ అని తక్కువైపోద్ది అన్నమాట. సో అదే ఎడ్గర్ కోన్ ప్రపోజ్ చేశాడు. సో ఇక్కడ చూడండి, ఫీల్డ్ ట్రిప్స్, అబ్జర్వేషన్స్ అన్నట్టు ఇవన్నీ. సో డెమాన్స్ట్రేషన్స్, సో మోషన్ పిక్చర్స్. సో ఇక్కడ
సెన్సెస్ తగ్గిపోతూ ఉన్నాయి. మనం డైరెక్ట్ గా ఏదైనా ఒక సిచ్యువేషన్ అయినప్పుడు ప్రతి ఒక్కటి ఏంటో, సో అక్కడ మంచి కురుస్తుంది అన్నప్పుడు మనం కళ్ళతో చూడడం వేరు, ఒక వీడియోలో చూడడం వేరు. సో డైరెక్ట్గా ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నమాట, అంటే ఫీలింగ్ అనేది. వీడియోలో చూస్తే ఫీలింగ్ అనేది ఏమవుతుంది, ఫీలింగ్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది, టచ్ అనే ఫీలింగ్ ఎలిమినేట్ అయిపోతుంది. సో మనం అసలు మంచి ప్రదేశాల గురించి మనం బాగా అర్థం చేసుకోవాలంటే డైరెక్ట్గా ఏదైనా ఒక మంచి గురిసే ఒక కంట్రీలో కానీ వెళ్ళి ఉంటే మనకు బాగా సిచ్యువేషన్ అనేది బాగా అర్థం అవుతుంది అన్నమాట. వీడియోస్లో చూసినప్పుడు ఏంది సిచ్యువేషన్ అనేది కొంచెం లైవ్ ఎక్స్పీరియన్స్కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. సో అప్పర్ లెవెల్స్ వెళ్ళే కొద్దీ మనకి అంటే లెర్నింగ్ అనేది తక్కువైపోతుంది అన్నమాట, సెన్సెస్ తక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. సో లెర్నింగ్ బాగా జరగాలంటే మన సెన్సెస్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి, అప్పుడే లెర్నింగ్ బాగా జరుగుతుంది. సో ఇది థియరీస్ ఆఫ్ లెర్నింగ్ బ్లూమ్స్ టాక్సానమీ. సో ఇది చాలా ఇంపార్టెంట్, కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బ్లూమ్స్ టాక్సానమీ. క్లాసికల్ కండిషనింగ్ అని ఒకటి ఒక థియరీ ఉంటుంది. మనకు చిన్నప్పుడు కొన్ని లెసన్స్ వచ్చాయన్నమాట, ఫుడ్ చూపించి బెల్ కొట్టినప్పుడు మామూలుగా ఒక కుక్కకి ఏదైనా ఒక తిండి పెట్టేటప్పుడు మామూలుగా పెడతాం, సో అప్పుడు అది జడ్డు గారుస్తూ ఉంటుంది ఆ ఫుడ్ చూసినప్పుడు. సో దానికి కానీ బెల్లు పెట్టి ఫుడ్ పెడుతున్నప్పుడు ఒక విధ డైలీ అట్లా అలవాటు చేసుకున్నప్పుడు కొంత రోజుల తర్వాత బెల్లు పెట్టినప్పుడు కూడా కుక్క ఏం చేస్తుంది, జల్లు గారుస్తుంది అనమాట. అంటే దానికి మైండ్లో మనం అలవాటు చేసామన్నమాట. సో బెల్లు కొడితే దానికి ఫుడ్ అనేది పెడతాము అని దానికి అర్థమయ్యేటట్టు చేసామన్నమాట. సో ఈ విధంగా లెర్నింగ్ అనేది కూడా జరుగుతుంది, అంటే రోట్ లెర్నింగ్ అన్నమాట. సో ఆ థియరీ గురించి మీరు చదువుకోండి, క్లాసికల్ కండిషనింగ్. సో ఇప్పుడు అదర్ టాపిక్స్కి వస్తే ఇంకా టీచింగ్ యాప్టిట్యూడ్లో మూక్స్ అని ఒకటి ఉంటుంది, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు. సో ఇదేంటంటే ఎవ్రీ వన్ దీనికి క్వాలిఫికేషను ఈ కోర్సులో జాయిన్ అయ్యేదానికి అవసరం లేదు. సో ఇదేంటంటే ఓపెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నమాట, ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు, ఎప్పుడైనా ఎనీ టైం ఎనీవేర్ ఎనీ వన్ కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఒక మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు. సో ఎవరైనా ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది చాలామందికి అందించడానికి ఇలాంటి కోర్సెస్ అవైలబిలిటీలోకి వచ్చాయన్నమాట, కోర్సెరా, యుడుమీ. సో ఇప్పుడు మన ఇండియా వాళ్ళు స్వయంప్రభ అనే కోర్సులు స్టార్ట్ చేశారన్నమాట. సో అమెరికాలో ఉడుమీ, కోర్సెరా, సో ఇవి ఎగ్జాంపుల్స్ కోర్సులకి. సో వీటి ఆబ్జెక్టివ్స్ ఏంటంటే లార్జర్ ఆడియన్సెస్కి నాలెడ్జ్ని అందించడమే మూక్స్. సో ఈ స్వయం అనేది మన ఎక్స్ ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ గారు గురు పౌర్ణమి రోజు జూలై 9, 2017 అప్పుడు స్టార్ట్ చేశారనమాట. సో ఇదేంటంటే ఒక ఆన్లైన్ కోర్సు. సో ఆన్లైన్ కోర్సు ఈ రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేటట్టుగా MHRD గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిందనమాట, శాటిలైట్ యూజ్ చేసి కొన్ని టీవీలో ఛానల్స్ ఎడ్యుకేషనల్ ఛానల్స్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసిందనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఇవి చెప్పే వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీస్ ఐఐటీస్ ఐఐఎంస్ నుంచి ప్రొఫెసర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి టీచ్ చేస్తారు. సో ఇవి 32 ఛానల్స్ అనేవి స్వయంప్రభలో ఉంటాయన్నమాట. సో దీని ద్వారా రూరల్ ఏరియాస్ ఎవ్రీ వన్ క్యాన్ యాక్సెస్ ఇన్ ఇండియా, ప్రతి ఒక్కరు యాక్సెస్ చేయొచ్చు స్వయంప్రభ అనే ప్రోగ్రామ్ ద్వారా. స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ యాస్పైరింగ్ మైండ్స్ అన్నమాట. సో అది దాని డెఫినేషన్ అంటే అక్రోనిమ్ అబ్రివేషన్ అన్నమాట, స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఎక్స్పైరింగ్ మైండ్స్ అన్నమాట. సో ఇది ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్
డిజిటలైజేషన్ లో పార్ట్గా సో దీన్ని తీసుకొచ్చారు. సో ఇది ముక్స్ కి ఎగ్జాంపుల్ అనమాట, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అనమాట. ప్రాపర్ పార్టిసిపేట్ చేయొచ్చు, ఏజ్ లిమిట్స్ ఏమీ ఉండవు. సో ఎన్ఐడి అంటే నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ. సో వీటిల్లో ప్రతి ఒక్క అకాడమీ, ప్రతి ఒక్క యూనివర్సిటీకి సంబంధించిన సర్టిఫికేట్స్ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. సో నేషనల్ డిజిటల్ లైబ్రరీ అంటే బిగ్గెస్ట్ లైబ్రరీ ఇన్ ఇండియా, 17 లాక్ బుక్స్ ఉన్నాయి ఈ నేషనల్ డిపాజిట్ లైబ్రరీ, నేషనల్ డిజిటల్ లైబ్రరీలో. సో నేను నాకు తెలిసినంత వరకు టాపిక్స్ కవర్ చేశాను టీచింగ్ యాప్టిట్యూడ్లో. ఇది బ్రీఫ్. ఎప్పుడైనా మీరు యూట్యూబ్లో సరదాగా వీడియోస్ చూసుకోవడం కన్నా సో ఇది మీకు ఉపయోగపడి ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను. సో ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ టీచింగ్ యాప్టిట్యూడ్. యూజీసీ నెట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట, ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అవ్వాలనుకుంటున్నారో యూనివర్సిటీస్లో వాళ్ళకి, పిహెచ్డి రీసెర్చ్ స్టూడెంట్స్కి. సో నేను నేర్చుకుంటున్నాను, నేను ప్రిపేర్ అవుతున్నాను. సో మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో చేశాను. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఇవన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో కలుస్తాను.